హాయ్ ఫ్రెండ్స్ ఈ అవార్ల వీడియోలో ఏం చేయబోతున్నామంటే ఈ పాస్ స్కాలర్షిప్ ఇంతవరకు అప్లై చేయని వాళ్ళకి అలాగే చేసిన వాళ్ళకి ఈ పాస్కు సంబంధించినటువంటి ఒక త్రీ అప్డేట్స్ వచ్చాయి ఆ అప్డేట్స్ కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను సో అందరూ మీరు ఇంతవరకు చాలా మంది స్కాలర్షిప్ అప్లై చేసుకునే ఉంటారు అప్లై చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఇంటెక్ట్ మిస్టేక్ చేశారు సో అది ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు అనే దానికోసం ఇక్కడ ఏదైతే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీసెస్ ఉందో క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు మేజర్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ విల్ బీ క్లోజ్డ్ అంటే మీన్స్ అంటే మనకి జనవరి థర్టీ ఫస్ట్ వరకు లాస్ట్ డేట్ ఇచ్చేశారు అలాగే ఓన్లీ ఫ్రెష్ కాదు ఇక్కడ మనం చెక్ చేస్తే రెన్యువల్ కూడా రెన్యువల్ అండ్ ఫ్రెష్ బోత్ అంటే థర్టీ ఫస్ట్ జనవరి వరకు మనకు ఏంటంటే అప్లోడ్ చేసుకునే అవకాశం అంటే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది అలాగే రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంది ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్ టైంలో రాలేదు సార్ నాకు స్టడీ సర్టిఫికెట్ అన్న వాళ్ళకి మంచి శుభవార్త చెప్పొచ్చు మీరైతే ఇంతవరకు ఇదైతే నాకు తెలిసి మళ్ళీ ఎక్స్టెండ్ చేసే అవకాశం లేదు మీరైతే మర్చిపోకుండా జనవరి థర్టీ ఫస్ట్ లోపు అప్లోడ్ చేసుకొని ట్రై చేయండి నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే రెన్యువల్ అప్లికేషన్ ఎడిట్ ఫర్ అంటే ఎవరైతే రెన్యువల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కొంతమంది డాక్యుమెంట్స్ ఏం చేశారంటే రాంగ్ అప్లోడ్ చేశారు స్టడీ కావచ్చు లేదంటే బ్యాంక్ అకౌంట్ కావచ్చు లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు ఏవైతే డాక్యుమెంట్ ఇన్కరెక్ట్ ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేసుకునే ఛాన్స్ ఉంది టూ థౌసండ్ థర్టీన్ ఫోర్టీన్ అకాడమిక్ ఇయర్ టు అప్ టు థౌసండ్ ఎయిటీన్ నైన్టీన్ అకాడమిక్ ఇయర్ వరకు ఉంది సో వచ్చేస్తే లెవెంత్ పాయింట్ లెవెంత్ పాయింట్లో మీరు అబ్జర్వ్ చేస్తే పోస్ట్ మెట్రిక్ ఆధార్ రీఅప్లోడ్ ఎవరికైతే ఆధార్ కార్డ్ రీఅప్లోడ్ అనే ఆప్షన్ వచ్చిందో వాళ్ళందరూ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు ఇది సెవెంటీన్ ఎయిటీన్ ఎయిటీన్ నైన్టీన్ అంటే ఓల్డ్ స్టూడెంట్స్ అలాగే ఇప్పుడు ఫ్రెష్గా అప్లై చేసుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక విషయానికి వస్తే ఏంటంటే స్కానర్డ్ పాస్బుక్ కొంతమంది సార్ నా బ్యాంక్ పాస్బుక్ రాంగ్ చేశాను అకౌంట్ నెంబర్ కూడా రాంగ్ ఎంట్రీ చేశాను అన్న వాళ్ళు ఉన్నారు సో మీకు బ్యాంక్ పాస్బుక్ కనుక రాంగ్ డీటెయిల్స్ ఇచ్చినా లేకపోతే రాంగ్ అప్లోడ్ చేసినా వీళ్ళు కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ రీఅప్లోడ్ క్లిక్ చేయరు ఈ బటన్స్ ఉన్నాయి బటన్స్ బేస్ చేసుకొని మీరు రెక్టిఫై చేసుకోవచ్చు మర్చిపోకుండా ఏవైతే ఇప్పుడు పాయింట్స్ డిస్కస్ చేస్తాను లెవెంత్ పాయింట్ ట్వెల్త్ పాయింట్ నెక్స్ట్ నైన్త్ పాయింట్ నెక్స్ట్ ఇంకొక మనకు మేజర్గా వచ్చే ఎడిట్ ఆప్షన్ ఏంటంటే ఎయిటీన్ నైన్టీన్కి సంబంధించిన ఫ్రెష్కి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ రావాలి అది ఇంకా రాలేదు అది ఎందుకు రాలేదు అంటే మనకు ఇక్కడ ఏదైతే రిజిస్ట్రేషన్స్ ఉన్నాయో రిజిస్ట్రేషన్స్ ఎక్కడి వరకు ఎక్స్టెండ్ చేశారు సో థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌసండ్ నైన్టీన్ వరకు ఎక్స్టెండ్ చేస్తారు ఈ డేట్ అయిపోయిన తర్వాతనే మనకి ఎడిట్ ఆప్షన్ ఇస్తారు సో చాలా మంది నాకు కామెంట్లు చేస్తున్నారు సో నేను రాంగ్ ఎంటర్ చేశాను డీటెయిల్స్ అని చెప్పేసి ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు ఖచ్చితంగా ఎడిట్ ఆప్షన్ వస్తుంది ఎడిట్ ఆప్షన్ రాగానే నేను కూడా మళ్ళీ వీడియో చేస్తాను ఎలా ఎడిట్ చేయాలి అనేది సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే చాలా పాయింట్స్ ఒక ఫోర్ పాయింట్స్ నేను మీకు అప్డేట్ ఇవ్వడం జరిగింది ఇది ఈ పాసంకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ సో ఇలాంటి అప్డేట్స్ కోసం ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్